చిరంజీవి, కె రాఘవేంద్రరావు కాంబోలో తెరకెక్కిన సినిమాలలో 70% సినిమాలు సక్సెస్ సాధించాయి. 14 సార్లు ఈ కాంబో రిపీట్ అయింది. అప్పట్లో ఇద్దరి కాంబోలో రిలీజ్ అయిన సినిమాను చూడడానికి ఎక్కువగా ఆడియన్స్ ఇష్టపడేవారు. అంతగా టాలీవుడ్లో ప్రభావం చూపాయి సినిమాలు. రాఘవేంద్రరావు హీరో ఈజాని ఎలివేట్ చేయడంలో ఈయన రూటే సపరేటు. ఏ కథనైనా అందమైన దివ్య కావ్యంగా తీర్చిదిద్దడంలో ఈయన తర్వాత ఇంకెవరైనా. అలాంటిది చిరంజీవితో మూవీ చేస్తే అంచనాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. చిరంజీవి, కె రాఘవేంద్రరావు కాంబోలో తెరకెక్కిన సినిమాలు, ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాలు నమోదు చేసుకున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్ప్రీకి రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్దాం. 1, మోసగాడు. శోభన్ బాబు హీరోగా నటించగా చిరంజీవి విలన్గా నటించారు. అందాల తార శ్రీదేవి డ్యూయో రోల్లో నటించి మెప్పించింది. చిరంజీవి మొదటిసారి కె రాఘవేంద్రరావు మూవీలో నటించిన చిత్రం ఇది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. శోభన్ బాబు చిరంజీవుల యాక్టింగ్ మెయిన్ ఎసర్గా నిలిచింది. 2, తిరుగులేని మనిషి. సీనియర్ ఎన్టీఆర్ మొదటి హీరోగా నటించగా చిరంజీవి సెకండ్ హీరోగా నటించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది మూవీ. మాస్ అంశాలతో యాక్షన్ చిత్రంగా 1981 ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. రొటీన్ స్టోరీతో తెరకెక్కి అంచనాలను అందుకోలేకపోయింది మూవీ. 3, అడవి దొంగ. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి మొదటిసారిగా సోలో హీరోగా నటించిన చిత్రం ఇది. చిరంజీవి, రాధ జంటగా నటించారు. శారద కీ రోల్లో నటించి మెప్పించింది. అప్పటి సినిమాలకు పూర్తి భిన్నంగా తెరకెక్కి సూపర్ హిట్గా నిలిచింది. చిరంజీవి యాక్టింగ్ మూవీ రేంజ్ను మార్చింది. బీసీ సెంటర్స్లలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. షిఫ్ట్లతో కలుపుకొని 10కి పైగా సెంటర్లలో 100 రోజులు ఆడింది. కమర్షియల్గా చిరంజీవి స్థాయిని మరింత పెంచింది అడవి దొంగ. 4, కొండవీటి రాజా. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కింది మూవీ. చిరంజీవి, విజయశాంతి, రాధ ముఖ్య పాత్రలో నటించారు. సాంగ్స్, చిరంజీవి యాక్టింగ్ మెయిన్ ఎసర్గా నిలిచాయి. సింపుల్ స్టోరీతో తెరకెక్కి సూపర్ హిట్గా నిలిచింది మూవీ. చాలా చోట్ల బీసీ సెంటర్స్లలో 100 రోజుల వరకు హౌస్ఫుల్గా రన్ అయింది కొండవీటి రాజా. చిరంజీవికి మరో కమర్షియల్ సక్సెస్ను అందించింది మూవీ. 5, చాణక్య శపథం. చిరంజీవి, కె రాఘవేంద్రరావు కాంబోలో తెరకెక్కిన 5వ చిత్రం ఇది. విజయశాంతి చిరంజీవికి జోడిగా నటించింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చి ఫ్లాప్ అయింది మూవీ. చిరంజీవి ఎయిర్ ఫోర్స్ కస్టమ్స్ అధికారి పాత్రలో నటించారు. రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఫలితం దక్కలేదు. ఫైనల్గా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. 6, మంచి దొంగ. చిరంజీవి సరసన విజయశాంతి, సుహాసిని ముఖ్య పాత్రలో నటించారు. 1988 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కమర్షియల్ అంశాలతో పాటు యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కి సక్సెస్ సాధించింది. చిరంజీవి డ్యాన్సు, కామెడీ సీన్స్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. గుంటూరు, అనకాపల్లి లాంటి ఏరియాస్లో అవుట్స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టింది మూవీ. 7, యుద్ధభూమి. చిరంజీవి, విజయశాంతి జంటగా నటించగా మోహన్ బాబు ముఖ్య పాత్రలో నటించారు. గ్రామంలో దుష్టుడైన భూస్వాముల వలన ప్రజలు ఎలాంటి కష్టాలను ఫేస్ చేశారు, హీరో దాన్ని ఎలా అరికట్టాడు లాంటి అంశాలతో తెరకెక్కించాడు దర్శకుడు కె రాఘవేంద్రరావు. భారీ హిప్తో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయింది మూవీ. కొన్ని ఏరియాస్లో స్టడీ కలెక్షన్స్ అయితే రాబట్టింది. 8, రుద్రనేత్ర. చిరంజీవి జేమ్స్ బాండ్గా నటించిన చిత్రం ఇది. హై వాల్యూస్తో తెరకెక్కించాడు దర్శకుడు కె రాఘవేంద్రరావు. విజయశాంతి, రాధ ముఖ్య పాత్రలో నటించారు. ఫైట్స్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచినా కానీ మూవీ ఆకట్టుకోలేకపోయింది. చిరంజీవి యాక్టింగ్ మాత్రం పర్వాలేదనిపించింది. మూవీ ఫ్లాప్ అయినా కానీ ప్రశంసలే ఎక్కువగా దక్కాయి. 9, జగదేక వీరుడు అతిలోక సుందరి. చిరంజీవి, కె రాఘవేంద్రరావు కాంబోలో తెరకెక్కిన మూవీస్లలో మొదటి ఇండస్ట్రీకి నిలిచింది జగదేక వీరుడు అతిలోక సుందరి. 1990 ఆల్ టైమ్ రికార్డు సృష్టించి ఇండస్ట్రీగా నిలిచింది. చాలా కేంద్రాలలో 100 రోజులు 150 రోజుల వరకు హౌస్ఫుల్గా నడచడం విశేషం. శ్రీదేవి అతిలోక సుందరిగా మెస్మరైజ్ యాక్టింగ్ కనబర్చింది. విలన్గా అమృత్ పురి యాక్టింగ్ మరో హైలైట్ మూవీకి. చిరంజీవి స్థాయిని మరింత పెంచిన చిత్రం ఇది. 29 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడి 13 కోట్ల గ్రాస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నైజాం, సిడెడ్ ఉత్తరాంధ్రలో ఎన్నో చెక్కు చెదరని రికార్డును నెలకొల్పింది మూవీ. 10, రౌడీ అల్లుడు. చిరంజీవి డ్యూయో రోల్లో నటించిన చిత్రం ఇది. ఆటో జానీగా, కళ్యాణ్గా 2 పాత్రల్లో ఒదిగిపోయారు. దివ్య భారతి, శోభన హీరోయిన్స్గా నటించారు. మాస్ అంశాలతో తెరకెక్కి కమర్షియల్ సక్సెస్ అందుకుంది మూవీ. ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇండస్ట్రీ హిట్ను జస్ట్ మిస్ చేసుకుంది మూవీ.
21 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. హైదరాబాద్, భీమవరం, విజయవాడ, కాకినాడ లాంటి ఏరియాస్లో 100 రోజుల వరకు సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది మూవీ. బీసీ సెంటర్లలో బీభత్సం సృష్టించింది రౌడీ అల్లుడు. నెంబర్ 11, గరాణా మొగుడు. చిరంజీవి, నగ్మ ముఖ్య పాత్రలో నటించారు. చిరంజీవి రాఘవేంద్రరావు కాంబోలో తెరకెక్కిన 11వ చిత్రం ఇది. చిరంజీవి ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది మూవీ. టాలీవుడ్లో మొదటి 10 కోట్ల మూవీగా రికార్డు నిలిచింది. చిరంజీవి యాక్టింగ్, నగ్మ గ్లామర్, రాఘవేంద్రరావు టేకింగ్ పర్ఫెక్ట్గా కుదరడంతో సక్సెస్ సాధించింది. చిరంజీవి కామెడీ టైమింగ్ మెయిన్ ఎసెడ్గా నిలిచింది. క్లాస్, మాస్ అని తేడా లేకుండా అన్ని ఏరియాస్లో స్టడీ కలెక్షన్స్ రాబట్టింది. రిలీజ్ అయిన చాలా చోట్ల ఎన్నో రికార్డులు సృష్టించింది మూవీ. 39 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. నెంబర్ 12, ముగ్గురు మొనగాలు. చిరంజీవి 3 పాత్రల్లో నటించిన చిత్రం ఇది. నగ్మ, రమ్యకృష్ణ, రోజా ముఖ్య పాత్రలో నటించి మెప్పించారు. రివెంజ్ డ్రామాగా తెరకెక్కింది మూవీ. 1994 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చింది. బీసీ సెంటర్స్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్లో అంతగా రీచ్ రాలేదు మూవీకి, అందుకే బిగ్గెస్ట్ సక్సెస్ కాలేకపోయింది. బిలో యావరేజ్గా నిలిచింది బాక్సాఫీస్ దగ్గర. షిఫ్టులతో కలుపుకొని 100 రోజులు ఆడింది. పండుగ టైంలో కాకుండా ఇంకో టైంలో రిలీజ్ అయ్యి ఉంటే బిగ్గెస్ట్ హిట్గా నిలిచేది మూవీ. నెంబర్ 13, ఇద్దరు మిత్రులు. చిరంజీవి, రమ్యకృష్ణ, సాక్షి శివానంద్ ముఖ్య పాత్రలో నటించారు. ఫ్రెండ్షిప్ను బేస్ చేసుకుని తెరకెక్కించాడు దర్శకుడు కె రాఘవేంద్రరావు. యూత్కు మాత్రమే కనెక్ట్ కావడంతో జస్ట్ హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది మూవీ. సాక్షి శివానంద్ యాక్టింగ్ కూడా పర్వాలేదు అనిపించింది. 18 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది మూవీ. నెంబర్ 14, శ్రీ మంజునాథ. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో అర్జున్, సౌందర్య ముఖ్య పాత్రలో నటించారు. చిరంజీవి షూడి పాత్రలో నటించారు. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కించాడు దర్శకుడు కె రాఘవేంద్రరావు. భారీ హైప్తో తెరకెక్కి ఆకట్టుకోలేకపోయింది మూవీ. షిఫ్టులతో కలుపుకొని 100 రోజులు అయితే ఆడింది. ఈ 14 సినిమాల్లో జగదేక వీడు, అతిలోక సుందరి, గరాణ మొగుడు ఇండస్ట్రీ హిట్స్ అవగా, రౌడీ అల్లుడు, మంచి దొంగ, అడవి దొంగ, కొండవీటి రాజా, మోసగాడు సినిమాలు బిగ్గెస్ట్ సక్సెస్ సాధించాయి. కొన్ని సినిమాలు పర్వాలేదు అనిపిస్తే మరికొన్ని సినిమాలు ఫ్లాప్స్గా మిగిలాయి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఇన్ని సినిమాలలో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను.